కరోనా ప్రభావంతో మృతి చెందిన జర్నలిస్ట్ కుటుంబాలకు 50 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ఇవ్వాలని ఎస్సీఎస్టీ మానిటరింగ్ కమిటీ సభ్యుడు బీసీఆర్ దాస్ డిమాండ్ చేశారు. కరోనాతో మృతి చెందిన జర్నలిస్ట్ మిత్రులకు సోమవారం ఎస్సీఎస్టీ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద ఉన్న విన్సెంట్ ఫెరర్ విగ్రహం వద్ద ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా బీసీఆర్ దాస్ మాట్లాడుతూ కరోనా విజృంభిస్తున్నప్పటికీ జర్నలిస్టులు తమ వృత్తి ధర్మం నెరవేరుస్తూ ఎప్పటికప్పుడు సమాచారాన్ని ప్రజలకు ఇస్తున్నారని, అలాంటి వారు కరోనాతో మృతి చెందడం బాధాకరమన్నారు. ప్రభుత్వం మృతి చెందిన జర్నలిస్టులకు 50 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్సీఎస్టీ సంఘాల నాయకులు శివయ్య, ఓబులపతి, కొండయ్య, రామకృష్ణ, తుండప్ప, బలరాం, సుబ్బారాయుడు, రాము, ఆది తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా చనిపోయిన జర్నలిస్టులకు మౌనం పాటిస్తూ వారి కుటుంబాన్ని ప్రభుత్వం 50 లక్షల రూపాయలు వెంటనే ఇచ్చి ఆదుకోవాలని, వారి కుటుంబానికి జీవనోపాధి కల్పించాలని ఈ సందర్భంగా ఎస్ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ, అదేవిధంగా ఎంఆర్పిఎస్ మరియు మరి మాలమహనాడు ఎస్టీ సంఘాల ఆధ్వర్యంలో ఎస్సీఎస్టీ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలోని ఈరోజు ఘనమైన నివాళులు అర్పించడం జరిగింది. జర్నలిస్టులు, కీర్తిశేషులైన జర్నలిస్టులకు వాళ్ళ కుటుంబాలు చాలా అధ్వానమైన పరిస్థితి. వాళ్ళకు జీతాలే తక్కువ ముందుగానే, అదేవిధంగా వాళ్ళ పరిస్థితులు అగమ్య గోచరంగా ఉన్నందున ప్రభుత్వం వెంటనే స్పందించి 50 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ అని చెప్పారు. వాళ్ళ కుటుంబానికి 50 లక్షల రూపాయలు